Hi friends, welcome to Nandan Swarup channel. Nenu mee Josnani. Ee roju vachesi meeku chicken curry chesi chupistamu. Munduga chicken ni teeskuni ila wash chesi pettukovali. Karivepaku, kottimira anni wash chesi pettukondi. Nenu 1/2 kg chicken teeskunnanu. 1/2 kg chicken ki saripada cheptanannu nenu. Oka pedda size ullipai 4-5 pachimirchi, oka vellulipai chinna kobbari mukka, allam, tomato. Ivanni kalipesi ila paste chesi pettukovali. ఇలా స్టవ్ ఆన్ చేసి ముందుగా గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ వేసి బాగా కాగనివ్వాలి ఆయిల్ కాగిపోయింది కదా మనం పేస్ట్ పెట్టుకున్న పేస్ట్ ని ముందుగా గిన్నె ఆయిల్ లో ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ అంతా ఆయిల్ లో బాగా వేగాలి ఈ పేస్ట్ ఇలా వేగిపోయింది కదా పేస్ట్ లో నుంచి ఆయిల్ ఇలా సెపరేట్ అవుతుంది చూసారు కదా ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ని వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలాగా ఇలా కలుపుకున్న తర్వాత ఆ పేస్ట్ అంతా చికెన్ ముక్కలకి పట్టేలా మూత పెట్టి ఉడికించుకోవాలి మొత్తం చికెన్ మొత్తం ఇలా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీనిలోకి టేస్ట్ సరిపడంత ఉప్పు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఒకసారి ఉప్పు కారం చికెన్ ముక్కలకి బాగా పట్టేలా మొత్తం కలుపుకోవాలి ఉప్పు కారం వేసాక కూడా చికెన్ ను మొత్తం మళ్ళా ఉప్పు కారం పట్టేటట్టు ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి ఒక 2 నిమిషాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ తో వాటర్ పోసుకోవాలి వాటర్ పోసి మొత్తం ఇలా కలుపుకొని ఒకసారి మూత పెట్టి ఉడికించుకోవాలి గ్రేవీ అంతా దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని ఉడికించుకోండి ఇలా కర్రీ ఉడికిపోయింది కదా గ్రేవీ అంతా దగ్గరికి పడింది ఇప్పుడు ఒక నిమ్మకాయ తీసుకొని ఆఫ్ చే నిమ్మకాయని సగం బద్ద నిమ్మరసం కర్రీలో పిండుకోవాలి నిమ్మ చెక్క రసం పిండిన తర్వాత మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి నిమ్మ రసం వేసిన తర్వాత 2 నిమిషాల తర్వాత గరం మసాలా కూడా వేసుకోవాలి గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసిందే నేను ఇంతకు ముందు వీడియో కూడా షేర్ చేశాను మీకు డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను చూడండి ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా అయితే చాలా బాగుంటుంది కర్రీస్ కూడా చాలా టేస్ట్ వస్తాయి మసాలా కూడా వేసుకొని కర్రీ మొత్తం ఒకసారి తిప్పుకోవాలి కర్రీ రెడీ అయిపోయింది కదా చివరగా కొత్తిమీర కూడా ఇలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కర్రీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మొత్తం ఒకసారి ఇలా తిప్పుకొని మనం అన్నంలోకి సర్వ్ చేసుకోవటమే ఎంత టేస్టీగా ఇలా ఉంటుందో చాలా చాలా సూపర్ గా ఉంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి నేను చెప్పినట్టు చికెన్ కర్రీని ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి